హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఉగాది ముందు రోజు ఈవినింగ్ మాట డీమాట్ వెళ్దామని చెప్పి బయలుదేరాం చూసేసరికి హెవీ రెయిన్ ఫాల్ ఆ రెయిన్ అసలు ఆగడం లేదన్నమాట కంటిన్యూ పడుతుంది రెండు రోజులు అయి మార్నింగ్ అంతా ఎండ్ ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ నుంచి వర్షం పడిపోతుంది అన్నమాట మీ ఏరియాలో కూడా అలాగే పడుతుందా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఎంత పెద్ద వర్షం అంటే అసలు బాల్కనీలో కూడా వెళ్ళలేనంత వర్షం చూడండి చాలా పెద్ద వర్షం పడుతుంది అన్నమాట చూశారు కదా ఇవి రెయిన్ఫాల్ అలా పడ్డం బట్టి ఇంకా నేను పిల్లలు మరి వెళ్ళలేదు అనమాట మా వారే వెళ్ళారు కొన్ని పూజ కోసం ఐటమ్స్ అవి కావాలి మ్యాంగోస్ అవి కావాలి అని చెప్పి అతను ఒక్కరే వెళ్ళి పట్టుకుని వచ్చా నేనైతే మరి వెళ్ళలేదు ఇది ఉగాది రోజు మార్నింగ్ మాట గుమ్మానికి అది పసుపు రాసాను కలిసి మాది అలా పెట్టాను అని చూపిస్తున్నాను టీపాయి మీద అయితే ఇవి బంతి పూలు దేవుడికి పెట్టకూడదు అంటున్నారు కదా పువ్వులు తెచ్చారండి దానిలో ఒక మూడు బంతి పువ్వులు కూడా ఉన్నాయి అవి దేవుడికి ఎందుకు పెట్టడం అని చెప్పి అలాగా టీపాయ్ మీద పెట్టానమాట ఒక చిన్న ఎత్తడి గిన్నె పెట్టి దానిలో వాటర్ వేసి అలా పెట్టాను బాగుంటుంది కదా పండుగ రోజు అలా పెడితే అని చెప్పి అలా పెట్టాను దేవుడికి అయితే ఇలా పువ్వులు అవి అరేంజ్ చేస్తాను అనమాట మామిడి ఆకులు అది తోనాలు అది కట్టాను ఇలా దేవుడికి ఇలా కొమ్మలాగా పెట్టిస్తాను ఇలా చిన్న మామిడికాయ ఒకటి వచ్చిందండి కొమ్మకి చాలా బాగుంది కదా ముద్దుగా అది ఏంటంటే ఇలాగా తెంపుతాను అనేసరికి చిన్న మామిడికాయ వచ్చింది అలా పెట్టిస్తాను మరేం చేస్తాం అలా పెడుస్తాను అనమాట అదే మీకు చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ మామిడికాయ పచ్చడి రెడీ చేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువ చేస్తాను నా కూతురు ఏంటంటే అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తావు కదా ఎక్కువ చేయడం నాకు చాలా ఇష్టము అంటే సరే అని చెప్పి ఒక రెండు కాయలు మాట అది అలా చిన్న ముక్కల్లా కట్ చేస్తాను ఇటు నేను దీపం కమర్చుకుంటున్నానని మా వారికి కొంచెం చెప్పాను మామిడికాయ ముక్కలు అవి కట్ చేసేయండి అని హెల్ప్ చేస్తారండి పండుగలు అప్పుడు అది హెల్ప్ చేయకుండా ఒక్కలే చేయడం అంటే కష్టం కదా అని చెప్పి కొంచెం హెల్ప్ చేస్తారు మామిడికాయ ముక్కలు కట్ చేస్తారు బెల్లం ఉప్పు తర్వాత వేపు కొంచెం తర్వాత పచ్చిమిరపకాయలు చింతపండు అంతే షెడ్రుచులు అంటే షడ్రుచులే వేస్తామండి మేము అన్ని రకాలు అరటిపళ్ళు కానీ చెరుకు ముక్కలు కానీ తర్వాత చట్నీ పప్పు కానీ పుట్నాల పప్పు అంటారు కదా అది కానీ అవి ఏవి వేయమో చాలామంది అవన్నీ వేసుకుంటారు కదా మేమైతే ఆరు రుచులు అంటే ఆరు రుచులే కలుపుతాం అన్నమాట ఇలాగ వేసుకున్నాం చింతపండు తీపి వగరు చేదు ఉప్పు పులుపు ఇంకా ఏంటి అంతే ఇలాగ ఆరు అన్నమాట ఆరు రకాలు వేసుకొని ఇలాగ కల్పిసుకున్నాము బెల్లం అన్నీ వేసి ఇలా కల్పిస్తాను అనమాట అదే మీకు చూపిస్తున్నాను కల్పిసుకున్నాను తర్వాత దేవుడికార్చుకున్నాను కొబ్బరికాయ తర్వాత సేమియా పాయసం చేసాను స్వీటు బనానా వేరే చిన్న గిన్నెలో మామిడికాయ పచ్చడి పెట్టాను అనమాట ఈ ప్లేట్ కొంచెం చిన్నది అయిపోయిందని చెప్పి అది మీకు చూపించడం క్లిప్ కట్ అయిపోయింది అనమాట తర్వాత టిఫిన్ కోసం అని చెప్పి గాలి చేస్తున్నాను అండి చనాపప్పు అయితే మార్నింగే నానబెట్టేసుకున్నాను ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని దానిలో ఒక పావు కేజీ పప్పుకైతే ఒక రెండు మూడు లవంగాలు వేసి గ్రైండ్ చేసుకున్నాను అంతే ఇంకేమీ రెండు మూడు లవంగాలు వేసి గ్రైండ్ చేసుకు దానిలో ఉప్పు ఉప్పు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను అయితే దీపం అది పెట్టేస్తాం ఇప్పుడు టిఫిన్కి అయితే ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట ఆ చట్నీ ఉంది సేమియా పాయసం అది ఉంది వాటితోనే ఇది రెండేసి గాలి తింటారు అని చెప్పి ఎక్కువ ప్రతి పండక్కి మినపగాలి ఎక్కువ చేయడం అయిపోతుంది అని చెప్పి ఈ గాలి చేద్దామని ఈసారి ఈ గాలి చేస్తున్నాను కారం కారంగా ఉంటాయి బాగుంటాయి మొదట బాబుకి ఏంటంటే ప్లెయిన్ వేస్తాను వాడు పచ్చిమిరపకాయలు తి కారం అయిపోతాడు తర్వాత ఏంటంటే వాడు ఏరుకోడు కొడు తినేస్తాడు అందుకని చెప్పి కారం అయిపోతాడు ఎందుకు పిల్లలకి అని చెప్పి మొదట ప్లెయిన్ వేసి తీస్తాను మళ్ళీ ఇవి వేస్తున్నాను అనమాట ఇవైతే పాప కూడా తింటుంది తనకు కూడా ఇలాగ కొత్తిమీర ఉల్లిపాయ అవి వేస్తే తనకిష్టం అనమాట తను పచ్చిమిరపకాయలు తీసి తింటుంది చాలా బాగుంటాయండి దీంతోని అల్లం చట్నీ కానీ లేకపోతే ఆనియన్ టమాటా కలిపి చట్నీ చేస్తాం అదైనా బాగుంటుంది నేనైతే మరి ఏం చట్నీ చేయలేదు ఎలాగ ఉగాది పచ్చడి ఉంది కదా మ్యాంగోది అది ఆ జ్యూస్లో ముంచుకొని తిందాం లేదంటే పాయసం చేస్తాను దాంతో తింటాను అని చెప్పి ఇలాగా చేసుకున్నాను చూడండి ఎంత బాగా వేగయ్యో మీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్న మేమైతే నార్మల్గా చేసుకున్నాం ఎక్కడికి బయటికి కూడా వెళ్ళలేదు అసలు అనుకున్నాం బీచ్కి వెళ్దామని ఈవినింగ్ కాకపోతే ప్రతిరోజు ఈవినింగ్ ఐదేసరికి వర్షం పడిపోతుంది ఈవినింగ్ సెవెన్ వరకు వర్షం పడుతుంది ఇంకా అదే టైంలో బయటకు వెళ్ళడం కదా ఇంకేం వెళ్తాం ఆ టైంలో బయటికి అని చెప్పి మరి వెళ్ళలేదు అనమాట ఇంకా ఇవన్నీ చేసేసరికి నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఎందుకంటే ముందు రోజు నైటు డీమార్ట్ నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చారు అవన్నీ సర్దుకొని ఇంకా అదంతా నేను వీడియో తీయలేదనమాట అవన్నీ ఎక్కడిదక్కడ సర్దుకొని పోయి అది తుడుచుకొని అంతా నేను రాత్రి పడుకునేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట మార్నింగ్ మళ్ళీ ఫైవ్కి లేచిపోయాను లేచిపోయి పూజకన్నీ కానీ ఆమర్చుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయ్యాక కొంతసేపు అనమాట అప్పుడు టెన్ థర్టీ అయింది తర్వాత ఇది ఒక పోపుల్ డబ్బా ఉంటుంది కదా అది ఒకటి తెప్పించుకున్నానండి మామూలుగా నా దగ్గర అయితే చూపిస్తుంటాను కదా చిన్న చిన్న డబ్బాల లాగా ఉండి అందులో వేరే వేరేగా వేసుకున్నాను అలా కాదు ఇప్పుడు అందరూ స్పైసీ డబ్బా తెప్పించుకున్నారు రకరకాలుగా వస్తున్నాయి కదా అని చెప్పి ఇలా పెట్టుకుందాం అని చెప్పి నేను ఇలా పెట్టుకుంటున్నాను అన్నీ వేసుకున్నాను మధ్యలో సోంప వేసాను తర్వాత ఆవాలు తర్వాత పసుపు వేసుకున్నాను అనమాట మన అమ్మమ్మలు వాళ్ళకి ఇలాంటివి ఉండేవి కదా స్టీలు తర్వాత సిల్వర్ డబ్బాలు కొంతమంది ఇత్తడివి కూడా ఉండేవి మా అమ్మ దగ్గర అయితే స్టీల్ డబ్బా అన్నమాట ఇలాంటిది అయితే మొదట ఇలాగా ప్లాస్టిక్ది ఇది తెచ్చారు అన్నమాట నేను వెళ్ళి బాగుంది అని చెప్పి దీనిలో నేను ఇలాగ సర్దుకుంటున్నాను అన్ని ఇలాంటిది బాగుందని ఇంకోటి కూడా తెప్పించుకొని మసాలా ఐటమ్స్ అన్నీ పెట్టుకుందామని చాలా సులువుగా ఉంటుంది ఒక్కసారి మూత తీసుకొని పోపు వేసుకోవడానికి అన్నీ ఉంటాయి దీనిలో ఏంటంటే ఫస్ట్ సోపు వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర జనాపప్పు మినప్పప్పు మనం పోపు వేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్క దగ్గర ఉంటాయి చూడడానికి కూడా బాగుంటుంది ఇలా ఒక్క దగ్గర ఉండడం మంచిది పోపుల డబ్బా మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిదండి ఇంటికి కూడా చాలా మంచిదట పోపుల డబ్బా మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు మొదట వాడేవారు కదా ఇలాంటివి ఇలాగ పోపుల డబ్బా పెట్టుకున్నా ఇలాంటిదే నేను ఒకసారి పూజ సామాన్ కానీ తెప్పించుకున్నాను అది పూ పూజ అన్నీ దాన్ని పెట్టుకుని దీనికి ఒక్క స్పూన్ వస్తుంది అన్నమాట ఇలాగ ఒక స్పూన్ పెట్టుకొని మూత పెట్టేసుకోవడమే అంతే చాలా బాగుంటుందండి అది నేను వంటక దగ్గర ఆ పక్కన ఆర ఉంది కదా దానిమంది ఇలాగ సింగిల్ ఇలా మూత వస్తుంది ఈ మూత కూడా టైట్గానే ఉంటుంది తర్వాత మామిడికాయ పప్పు ఇక్కడ లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి కంపల్సరీ ఉగాది రోజు మేము మామిడికాయ పప్పు చేస్తాం అన్నమాట కుక్కర్లో వేసుకొని పప్పు వేసుకొని ఒక మామిడికాయ ఉంది ఆ మామిడికాయమో వేసుకున్నాను అనమాట ఇలా మొక్కలు కట్ చేసుకొని నేను ఇంకా చిన్న ముక్కలు చేస్తానంటే మామిడికాయ ఇలా కనిపించాలట మా పిల్లలకి అందుకని కొంచెం పెద్ద మొక్కలు వేస్తాను నాకేంటంటే పప్పులో మెల్ట్ అయిపోవాలి మామిడికాయ టేస్ట్ రావాలి అనుకుంటాను సరే అని చెప్పి ఇలా పెద్ద మొక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని ఒక మూడు విజల్స్ వచ్చాక ఆపేసుకుంటాను ఇంక ఏమీ ఓపిక లేదు చేయడానికి దీని సైడ్ ఇంకా గారెలు అవి ఉన్నాయి తర్వాత చాలా మామిడికాయ పచ్చడి ఉంది ఇంకా నిన్న డిమాట్ నుంచి చల్లమిరపకాయలు ఒకటి తెచ్చాము బాగున్నాయండి అది ఆయిర్ కంపెనీ ఏదో ఒకటి చల్లమిరపకాయలు ఎక్కడ కొన్నా సాల్టీ సాల్టీగా ఉన్నాయి ఇవి అంత సాల్టీగా లేదు బాగున్నాయి చల్లమిరపకాయలు అది కొంచెం వేపుకొని జనం లంచ్ సింపుల్గా అన్నమాట ఇంకా ఇవన్నీ తినేసరికి జనాభ గారు తర్వాత ఇవన్నీ తినేసరికి హెవీ అయిపోయింది కొంచెం లంచ్ లైట్గా చేసుకుందాం అని చెప్పి అంతే మరి ఇంకా కర్రీ అది ఏం చేయలేదు పప్పు ఉడికిపోయింది అది మెదిపేసాను తర్వాత ఇక్కడ పోపు వేసుకున్నాను అనమాట కరివేపాకు చూసుకోలేదు అన్నమాట సరేలే పర్వాలేదు అని చెప్పి కరివే కరివేపాకు వేయకుండా మిగతా పోపు అంతా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ వేసుకొని ఇలా పోపు వేసుకున్నాను అంతే సింపుల్ లంచ్ మాట మా ఉగాది అయితే ఇలా నార్మల్గా సింపుల్గా అయింది ఎక్కడికి వెళ్ళలేదు మాట ఇంట్లోనే మా వారికి సెలవు ఇచ్చారు పిల్లలకి సెలవు ఇచ్చారు కాబట్టి మేము నలుగురం ఇలాగ ఇంట్లో ఎంజాయ్ చేసాం బయటకైతే వెళ్ళలేదు ఈ వర్షాల్లో ఏటెళ్తాం అని చెప్పండి ఈవినింగ్ మా ఇంటి పక్కన సంత అయింది అది మరి ఏం షూట్ చేయలేదు కొంచెం నెక్స్ట్ డే కోసం వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాను అంతే ఇది ఏంటంటే నెక్స్ట్ అవన్నీ సర్దుకోవాలి ఇలా సింపుల్గా అయిపోయింది ఈసారి ఉగాది అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ లేదు మీ ఉగాది పండుగ ఎలాగైందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత గుడ్ వైబ్స్ గురించి అడుగుతున్నారు అది డెఫినెట్గా ఒక టూ డేస్లో వీడియో వస్తుందండి ఐటెం అయితే తీసుకున్నాను వీడియో చేసి గ్యారంటీ షేర్ చేస్తాను ఓకేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్